తారీఖున జరగబోయే పరిషత్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కాళేశ్వరరావు తెలిపారు. పెందుర్తి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో భాగంగా రిటర్నింగ్ అధికారి కాళేశ్వరరావు పెందుర్తి మండల తహసీల్దార్ పి రామారావు ఎంపీడీఓ మంజులవాణి పోటీ చేస్తున్న అభ్యర్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయో వాటి యొక్క షెడ్యూల్ను తెలియజేశామన్నారు. జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు మండలంలో జరుగుతున్న ఎన్నికలకు ఆయా మండలంలో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని మన పెందుర్తి మండలానికి పెందుర్తి జూనియర్ కాలేజీలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశామని 9 సెగ్మెంట్లకు గాను 9 టేబుల్స్ అలాగే జెడ్పీటీ సభ్యులకు 9 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. అదే ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మనం రిసెప్షన్ సెంటర్ ప్లస్ కౌంటింగ్ హాల్ కూడా అక్కడ చేశాము. అక్కడ కూడా స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. సౌలభ్యం కొరకు జిల్లా ఎన్నికల అథారిటీ ఆదేశాల మేరకు ఏ మండల హెడ్ క్వార్టర్లు అయితే ఆ మండల హెడ్ క్వార్టర్లోనే ఏర్పాటు చేయమన్నారు. మనకు సంబంధించి 9 ఎంపీటీసీ సెగ్మెంట్లకి 9 టేబుల్స్ కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేయడం, సైమల్టేనియస్గా జెడ్పీటీసీకి కూడా మనం 9 మొత్తం 18 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కౌంటింగ్ టేబుల్స్ 18 చేస్తే బిగ్గా అయిపోతుందనే ఉద్దేశంతో సైమల్టేనియస్గా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దానికి సంబంధించి ఆ హాల్ ఏర్పాట్లన్నీ కూడా ఇప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దీగర్ దాన్ని క్లోజ్ చేస్తున్న తయారు చేశారు. అక్కడ కూడా మనం వెబ్కాస్టింగ్ అదే మెయిన్ అక్కడ సీసీ కెమెరాలు కూడా స్ట్రాంగ్ రూమ్కు ప్లస్ కౌంటింగ్ సెంటర్కి అన్నిటికి కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎన్నికలకు సంబంధించి పూర్తిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్ బందోబస్తు ప్లస్ దాంతోపాటు అన్ని ఎలక్ట్రికల్ సదుపాయాలు కౌంటింగ్ సిబ్బందికి కూడా కావలసినటువంటి అన్ని సదుపాయాలు కూలర్స్ అవన్నీ పెట్టి సమర్దృష్ట తన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.